ఇక రాజయ్య పర్స్ అట్లా ఉంటే ముతిరెడ్డి ఆదిరెడ్డి బిడ్డ ఓపెన్ గా మా నాయన కబ్జా చేసిన మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నది సోము గారు ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వచ్చిన కొద్ది కొందరు ఎమ్మెల్యేలు కొందరు మంత్రుల చేతుల కింద మోసపోయినోళ్ళు ఒక్కొక్కరుగా బయటికి వస్తారు కుటుంబ సభ్యులతో సహా మొన్న చిన్న ఎమ్మెల్యే కూడా అదే జరిగింది కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా బయటికి వస్తారు చూసినావా ఒక కన్న బిడ్డ కూడా బయటికి వస్తది అంటే వస్తది పాపం చాలా రోజులు ఆగాయండి సోము గారు కేసీఆర్ పాపం చేసిండు కేటీఆర్ పాపం చేసిండు వీళ్ళని చూసి వీళ్ళ ఎమ్మెల్యేలు చేస్తారు వీళ్ళ మంత్రులు చేస్తారు వీళ్ళ పాపాల చిట్ట ఎన్నికల వరకు ఆ పాపము ఎంత చేసిండ్రో అంత ఎన్నికలలో చూపిస్తారండి భార్యలు బయటకు వస్తారు కొడుకులు బయటకు వస్తారు కోడళ్ళు బయటకు వస్తారు బిడ్డలు బయటకు వస్తారు వీళ్ళ మోసాలు మోసాలలో మోసపోయిన వాళ్ళు దగా పడ్డలంతా బయటకు వస్తారు ఇక మాది మంచి పార్టీ మాది బీఆర్ఎస్ పార్టీ ఆ ఈ రాష్ట్రాన్ని ఏళ్ళ శాతగానోడు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టి దేశ రాజకీయాల్లో పోతాను నేను దేశకి నేత అవుతాను అంటాడు రాష్ట్రంలో చక్కగా లేదు ఇంకా రాజయ్య దాని మీద వచ్చిన దాని మీద కౌంటర్ ఇచ్చేటోళ్ళు లేరు ఆడ జిల్లా పరిషత్ చైర్మన్ మహిళనే ఆ ఎవరు మాట్లాడరా ఆయన ఉన్నాడుగా ఓ శానా మాట్లాడతాడుగా ఎవరైనా కేసీఆర్ పొల్లు పొల్లు తిట్టలేదా ఎరులేసిన ఎటుబాయి మరి మంత్రి నీకు ఆయన బాధ్యత లేదా అంటే ఆయన కూడా సేమ్ ఈయన లాంటోడే కదా రాజయ్యకును ఎరవేల్ దయాకర్ రావుకు తేడా లేదు కదా కమలాపూర్ ఎంపీడీఓ గారిని అనలేదా ఎన్నికల ప్రచారంలో వచ్చి అందులో మెజార్టీ అంతే అండి సోము గారు అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అంత ఆయన క్యాబినెట్ లో ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు ఎవరు మంచి వాళ్ళు లేరు అంటే హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే కూడా కార్పొరేటర్ కు అర్ధరాత్రి పూట ఫోన్ చేస్తున్నారట నేను అంటున్నా కదా కార్పొరేటర్లు కాదు వాళ్ళు ఎంతటికి దిగజారుతాన్రో మీరు చూడండి అందుకే కదా నాయకుడు కరెక్ట్ ఉన్నంత కాలము పార్టీ యొక్క భయంతోని పాలన నడుస్తుంది వీళ్ళే తండ్రి కొడుకులే వీళ్ళకు భయం భక్తి లేకుండా వాటి ఇప్పుడు కేటీఆర్ పోతాడా విదేశాల కట్ల పోయేస్తాడా ఆ మా కేటీఆర్ అట్లా పోయాచినప్పుడు మేమెందుకు ఇక్కడిక్కడ తిరగద్దు అనేది వాళ్ళ బాధ తప్పే ఉండదండి అవునా కాదా కేసీఆర్ కరెక్ట్ ఉండి వీళ్ళందరినీ క్రమశిక్షణ పెట్టమా ఆ దమ్ము ధైర్యం ఉందా రాజయ్య మీద ఇంత ఆరోపణ వస్తుంది కదా నిజమే కదా అది ఆ అమ్మాయి ఆ చెల్లి అంత ఓపెన్ గా చెప్పుకుంటుంది కదా భర్తను కూడా వదిలిపెట్టలే కదా పాప భర్తను కూడా కేసు పెట్టింది కదా ఎంత ధైర్యం అండి ఆమెది కవిత పోయి ఇయా అనద్దు కానీ సరే ఆ రోజు వస్తుందిలే